Intermediate vocational course first year, I. K. Rajeshwar Rao, working at GJC Jemikunta, Karimnagar district as JL in Livestock Management and Dairy Technology. Today we are going to discuss paper 1, Ruminant Animal Production and Management. In this, I am going to teach unit 6, Activities in Ruminant Livestock Farms, starting with structure. డైరీ ఫామ్ రొటీన్ అనగా రోజువారీ దినచర్యలు డైరీ ఫామ్లో రోజువారీ దినచర్యలు రెండవది రీస్ట్రైనింగ్ మెథడ్స్ ఆఫ్ డైరీ క్యాటిల్ షీప్ అండ్ గోట్ పశువులు గొర్రెలు మరియు మేకలు నిర్బంధించే విధానములు మూడవది డెంటిషన్ అండ్ ఏజింగ్ ఇన్ డైరీ అనిమల్స్ పశువుల యొక్క వయస్సు మరియు దంతాల నిర్మాణము మెథడ్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డైరీ క్యాటిల్ షీప్ అండ్ గోట్ పశువులు గొర్రెలు మేకలు గుర్తించు రకాలు రికార్డ్స్ టు బి మెయింటైన్ ఇన్ ఏ డైరీ ఫార్మ్ షీప్ అండ్ గోట్ ఫార్మ్స్ డైరీ పశువులు గొర్రెలు మేకల ఫార్మ్లో రికార్డ్ల యాజమాన్యము కామన్ వైసెస్ ఆఫ్ డైరీ యానిమల్స్ షీప్ అండ్ గోట్స్ డైరీ ఫామ్లో గొర్రెలు మేకలు ఫారంలో కొన్ని చెడు అలవాట్లు వీనింగ్ ఆఫ్ కాఫ్ ల్యామ్ అండ్ కిడ్ వీనింగ్ అనగా దూడలను గొర్రెపిల్ల మేకపిల్ల తల్లి నుండి పిల్లలను వేరు చేసి పెంచే విధానాన్ని వీనింగ్ అని అంటారు నెక్స్ట్ గ్రూమింగ్ డిస్బర్డింగ్ ఊఫ్ ట్రిమ్మింగ్ క్యాస్ట్రేషన్ డీహార్నింగ్ అండ్ డీటిక్కింగ్ అనగా గ్రూమింగ్ ఫర్ షోస్ కట్టింగ్ షేవింగ్ ట్రిమింగ్ వాషింగ్ అండ్ బ్రషింగ్ ఈ విధానాలను చేసేదానికి గ్రూమింగ్ అంటారు డిస్బర్డింగ్

డిటిక్కింగ్ పశువుల ఎందు కొన్ని వ్యాధులు వచ్చును అవి యానాప్లాస్మోసిస్ థైలేరియాసిస్ బేబీసియాసిస్ అవి పిడుదులు గోమార్ల వల్ల పశువుల నుండి తీసేయడం నెక్స్ట్ డిప్పింగ్ క్లిప్పింగ్ అండ్ షేరింగ్ ఆపరేషన్స్ డిప్పింగ్ అనగా టిక్స్ అండ్ మైట్స్ పిడుదులు గోమార్లను తీసేయడం గొర్రెల మేకలను డిప్లో ముంచేస్తే అందులోంచి టిక్స్ అండ్ మైట్స్ అనేది తీసేయాలి ఇంకోటి క్లిప్పింగ్ షేవ్ ఆర్ హెయిర్ కట్ షేరింగ్ ఆపరేషన్స్ అనగా ఉలన్ ఫ్లీస్ ఉన్నిని కత్తిరించుట నెక్స్ట్ వార్మింగ్ అండ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ నట్టల నివారణ మరియు టీకాల కార్యక్రమం డైరీ ఫామ్ రొటీన్ ద వేరియస్ ప్రాక్టీసెస్ టు బి క్యారీడ్ అవుట్ ఆన్ ద డైరీ ఫామ్ డైలీ ఆర్యాస్ ఫాలోస్ ఫస్ట్ టైం డైరీ ఫామ్లో రోజువారీ దినచర్యగా ప్రొద్దున నాలుగు నుంచి నాలుగున్నర వరకు చేయాల్సిన పనులు క్లీనింగ్ మిల్చ్ యానిమల్స్ ప్రొద్దున్నే పాడి పశువులను శుభ్రము చేయాలి తరువాత వాటికి దానా మిశ్రమాన్ని ఇవ్వాలి ఆఫరింగ్ హాఫ్ ఆఫ్ ద డైలీ కాన్సంట్రేట్ ఫీడ్ ప్రొద్దున నాలుగున్నర నుండి ఐదున్నర వరకు ప్రొద్దున పాలు పిత్కవలెను ఐదున్నర నుంచి ఆరున్నర వరకు మిల్క్ డిస్పోజల్ అంటే పాలను రవాణా చేసి మార్కెటింగ్లోకి పంపించవలను పాలను ఇంటిటికి డిస్ట్రిబ్యూషన్ అనేది చేయవలెను మరియు ఈ డిటెక్షన్ విత్ టీజర్బుల్ ఆర్ అబ్జర్వేషన్ దున్నపోతుతో పశువులకు ఎదకొచ్చిందా రాలేదా అనేది పరీక్షించవలెను ఆరున్నర నుంచి ఎనిమిది గంటల వరకు క్లీనింగ్ ఆఫ్ ద మిల్చ్ కౌట్ షెడ్స్ అంటే పాలిచి పరుషులు కడిగిన తర్వాత షెడ్డును కూడా శుభ్రపరచవలేను ఫీడింగ్ ఆఫ్ డ్రై ఆర్ గ్రీన్ ఫాడర్ టు ద మిల్చ్ స్టాక్ పశువులకు వరి గడ్డి లేక పచ్చి మేతను పాలిచ్చు పశువులకు మేపాలి ఆఫరింగ్ కాన్సన్ట్రేట్ టు కావ్స్ అండ్ ప్రెగ్నెంట్ యానిమల్స్ దూడలకు మరియు చూడి పశువులకు దాణాను ఇవ్వాలి ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కృత్రిమ గర్భధారణ వ్యాక్సినేషన్ ఆర్ డీ వార్మింగ్ అంటే టీకాలు నట్టల నివారణ హార్వెస్టింగ్ గ్రీన్ ఫాడర్ అంటే పచ్చి మేతను కోయాలి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫాడర్ పచ్చి మేతను షెడ్ వరకు తీసుకురావాలి ఫాడర్ చాఫింగ్ పచ్చి మేతను ముక్కలు ముక్కలుగా చేయాలి ఫీడింగ్ గ్రీన్ ఫాడర్ టు లైఫ్ స్టాక్ అంటే పచ్చి మేతను పశువులకు మేపాలి క్లీనింగ్ ఆఫ్ ఎంటైర్ ప్రెమిసెస్ అండ్ షెడ్స్ అంటే మొత్తము షెడ్డును శుభ్రము చేయాలి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు లంచ్ కమ్ రెస్ట్ పీరియడ్ ఫర్ లేబర్స్ మనుషులకు లంచ్ బ్రేక్తో పాటు రెస్ట్ అనేది ఇవ్వాలి మధ్యాహ్నం ఒంటి ఒంటి గంట నుండి రెండు గంటల వరకు మిసిలేనియస్ జాబ్స్ ఐడెంటిఫికేషన్ ప్రిపరేషన్ ఆఫ్ కాన్సన్ట్రేట్ ఫీడ్ అంటే వివిధ పనులు అంటే మెయింటెనెన్స్ వర్క్ కానీ మిస్లేనియస్ జాబ్స్ అంటే పచ్చి మేత మరియు గడ్డి మేపడము నీళ్లు పెట్టడము దూడల సంరక్షణ మరియు కాన్సన్ట్రేట్ దానా పెట్టడము మరియు కాన్సన్ట్రేట్గా దానా తయారు చేయడం నానబెట్టడము మరియు మధ్యాహ్నం మూడున్నర నుంచి నాలుగున్నర వరకు క్లీన్ మళ్ళీ పాలిచ్చు పశువులకు శుభ్రము చేయాలి ఆఫరింగ్ కాన్సంట్రేటెడ్ టు ద యానిమల్స్ అంటే పాలిచ్చు పశువులకు దానా మిశ్రమాన్ని మళ్ళీ రెండో దఫా కూడా ఇవ్వాలి ఆఫరింగ్ గ్రీన్ ఫారెట్ టు అదర్ ఏజ్ గ్రూప్స్ అంటే పచ్చి మేతను కూడా వేరే దూడలకు పడ్డలకు కూడా ఇవ్వాలి నాలుగున్నర నుంచి ఐదు గంటల వరకు సాయంత్రం పాలను పెత్కవలేను ఐదున్నర నుంచి ఆరు గంటల వరకు డిస్పోజల్ ఆఫ్ మిల్క్ పాలను మళ్ళీ రవాణా చేసి మార్కెటింగ్లోకి పంపించాలి వాషింగ్ ఆఫ్ ద మిల్క్ బాన్ మిల్కింగ్ బాండ్ ఏవైతే ఎక్కడైతే మనం పాలు పెతికామో అక్కడ మొత్తాన్ని శుభ్రపరచవలేను ఆరున్నర నుంచి ఏడు గంటల వరకు సాయంత్రము ఫీడింగ్ ఆఫ్ డ్రై ఫార్డర్ టు ఆల్ పచ్చి మేత లేక ఎండుగడ్డిని పశువులకు ఇవ్వాలి రికార్డ్ కీపింగ్ అంటే ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు లావాదేవీలు లెక్కలు అన్నిటి అన్నీ కూడా రాయాలి సాయంత్రము ఏడున్నర నుండి ప్రొద్దున నాలుగు గంటల వరకు నైట్ వాచ్మెన్ డ్యూటీలకు వచ్చిందా రాలేదా చూసుకొని మిగతా వాళ్ళందరూ రెస్ట్ తీసుకోవాలి కమింగ్ టు రీస్ట్రైనింగ్ మెథడ్స్ ఆఫ్ డైరీ క్యాటిల్ షీప్ అండ్ గోట్ రీస్ట్రైనింగ్ మెథడ్స్ ఆఫ్ డైరీ క్యాటిల్ హ్యాండ్లింగ్ క్యాటిల్ అండ్ బఫెలో ఈజ్ రిక్వైర్డ్ వెన్ దే ఆర్ వ్యాక్సినేటెడ్ ఎగ్జామిన్ అండ్ అండర్ గో అదర్ ట్రీట్మెంట్స్ అనగా పశువులను కంట్రోల్ చేసే పద్ధతులు ఎప్పుడైతే వ్యాక్సినేషన్ మరియు డివార్మింగ్ మరియు ట్రీట్మెంట్ చేయడానికి కంట్రోలింగ్ మెథడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ద మెథడ్స్ ఆఫ్ రీస్ట్రైనింగ్ కంట్రోలింగ్ మెథడ్స్ ఆఫ్ క్యాటిల్ అండ్ బఫెలో ఫస్ట్ వన్ ఇస్ ట్రేవీస్ మేడ్ ఆఫ్ వుడ్ ఆర్ మెటల్ యూజ్డ్ ఫస్ట్ రీస్ట్రైనింగ్ క్యాటిల్ అండ్ బఫెలోస్ ఫర్ ఎ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ట్రేవిస్ను అనగా పశువులను ఇన్ప పైపులు లేక కట్టెలతో నిర్మించబడి అందులో పశువులను నిర్బంధించి చికిత్స చేస్తారు రీస్ట్రైనింగ్ ఆఫ్ హెడ్ తలకు ముఖిక్కము పశువును తాడుతో బిగిస్తారు అప్పుడు పశువును నిర్బి నిర్బిధించవచ్చు ముక్కుకు తాడు ముక్కుకు రంధ్రము చేసి ముక్కు నుండి కొమ్ముల వెనుక భాగం నుండి బిగించి కడతారు హ్యాండ్లింగ్ ఆఫ్ టెయిల్స్ ముందు కాలుకు తాడు కట్టి తోక వెనుక తోకకు కట్టే కట్టినైతే ఆ విధంగా కంట్రోల్ చేయవచ్చు మాన్యువల్ రైజింగ్ చేతుతో కాలును లేపడం రేర్ లెగ్ ఫ్రంట్ లెగ్ ఎగ్జామినేషన్ ఆఫ్ మౌత్ నోటిని చెక్ చేయాలంటే అప్లికేషన్ ఆఫ్ మౌత్ గ్యాగ్ నోటిలో గ్యాగ్ను పెట్టి దంతాలను మరియు నాలికను లోపట చివరి భాగం కూడా పరీక్షించేదానిని ఎగ్జామినేషన్ ఆఫ్ మౌత్ మరియు క్యాస్టింగ్ ద క్యాటిల్ అండ్ బఫెలోస్ కంట్రోలింగ్ ద యానిమల్స్ బై బర్లీ మెథడ్ ఫర్ ద స్ట్రాంగ్ హార్ట్ ది ఫస్ట్ వన్ ఈజ్ టు టై ద రేర్ లెగ్ అనగా పశువు వెనుక కాలును కట్టి ఉంచడం ఫిక్సింగ్ ద హ్యాండ్ లెగ్ విత్ రోప్ కాలును మడత పెట్టి కట్టేయడం అప్లికేషన్ ఆఫ్ లూప్ ఎట్ ద నెక్ మెడ దగ్గర తాడుతో కట్టేయడం అప్లికేషన్ ఆఫ్ లూప్ ఆన్ ది బాడీ శరీరం పైన జబ్బల నుండి పొదుగు వరకు రెండు మడతలు పెట్టి కట్టేయడం పుల్లింగ్ ద యానిమల్ అనగా పశువును లాగిన తర్వాత క్రింద పడే పడేయడం జరుగుతుంది సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ షీప్ బిహేవియర్ యాజ్ ఇట్ రిలేట్స్ టు ద హ్యాండ్లింగ్ అండ్ మూమెంట్ ఇంక్లూడ్ షీప్ డు నాట్ లైక్ టు బి ఎంక్లోస్డ్ ఇన్ ఎ టైట్ ఎన్వాయిన్మెంట్ గొర్రెలు ఇరుకుగా ఉన్న ప్రదేశము ఉండలేవు మరియు సొంతగా బహిరంగ ప్రదేశములో ఎంచుకుంటాయి షీప్ మూవ్ ఫ టువర్డ్ అదర్ షీప్ విల్లింగ్లీ గొర్రెలు ఇంకొక గొర్రె దగ్గరికి ఇష్టానుసారంగా వెళ్తాయి షీప్

గొర్రెలు ఎత్తైన పల్లపు ప్రాంతాలకు ఎక్కువగా ఎంచుకుంటాయి గొర్రెలు చీకటి కంటే ఎక్కువగా వెలుతురు ప్రదేశములు ఇష్టపడతాయి గొర్రెలు అనుకూల ప్రదేశము అలవాటైన మార్గంలో నడుచుటూ ఇష్టపడతాయి దారిలో నడిచే ముందు గొర్రెను అనుకరిస్తూ తన ప్రయాణానికి కొనసాగిస్తాయి డెఫినేషన్ అండ్ ఏజింగ్ ఇన్ డైరీ యానిమల్స్ నిర్వచనము పాడి పశువుల వయస్సు నిర్ధారణ టీత్ ఎరప్షన్ నిర్మాణము ఎ కాఫ్ ఈజ్ బోర్న్ విత్ ఎయిట్ టెంపరీ మిల్క్ ఇన్ సీజర్స్ ఇన్ ద బాటమ్ జా దీస్ టీత్ గ్రో ఇన్ సైజ్ అండ్ లాస్ట్ అంటిల్ ద యానిమల్ ఈజ్ ఇయర్లింగ్ మొదటి సంవత్సరము దూడకు ఎనిమిది తాత్కాలిక పండ్లు ముంగిట క్రింది దవడ పండ్లు ఉంటాయి ఇది సంవత్సరం వచ్చ వచ్చే వరకు పెరుగును బై ఏజ్ టూ ఇయర్స్ దే ఆర్ టిపికల్లీ ఫుల్లీ డెవలప్డ్ వన్ పేర్ పర్మనెంట్ టీత్ అనగా పశువుకు ఒకటిన్నర సంవత్సరం వయసు వచ్చే వరకు రెండు శాశ్వత పండ్లు వచ్చునో మరియు బై ఏజ్ త్రీ ఇయర్స్ ద సెకండ్ పేర్ ఆఫ్ పర్మనెంట్ ఇన్ సీజర్స్ అపియర్ సమ్వేర్ అరౌండ్ ఏజ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అండ్ ఆర్ టిపికల్లీ ఫుల్లీ డెవలప్ బై ఏజ్ త్రీ ఇయర్స్ టూ పేర్స్ పర్మనెంట్ టీత్ అనగా రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల వయసు వచ్చే వరకు రెండు జతల శాశ్వత పనులు పెరుగును మరియు మంచి నిర్మాణం తయారవుతాయి ఆవుకు బై ఏజ్ ఫోర్ ఇయర్స్ ఎట్ అప్రాక్సిమేట్లీ ఏజ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ద థర్డ్ పేర్ ఆఫ్ పర్మనెంట్ ఇన్ సిజర్స్ ఆర్ కట్ అండ్ ఆర్ టిపికల్లీ ఫుల్లీ డెవలప్డ్ బై ఏజ్ ఫోర్ ఇయర్స్ ఆవుకు ఆపై మూడున్నర సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల వయసు వచ్చే వరకు మూడు జతల శాశ్వతల పనులు పెరుగును మరియు మంచి నిర్మాణంతో తయారవునాయి ఆ తర్వాత ఆపై సంవత్సరాలలో పండ్లు రౌండ్గా గ్యాప్గా ఏర్పడతాయి మరియు షార్ప్నెస్ తగ్గుతుంది ఆపై ఆరు నుంచి ఏడు సంవత్సరంలో పండ్లు విరిగిపోవడం జరుగుతుంది దానిని బట్టి వయసు నిర్ధారించడము జరుగుతుంది methods of identification of dairy cattle, sheep and goat. animal identification is the basis for keeping accurate production records of the herd or flock. individual animal identification allows producers to keep records on the animals' percentage, birth rate, production records, health history. Owl గేదెలను గుర్తించు వివిధ పద్ధతులు మందలో ఉన్న పశువులకు ఒక్కొక్క నెంబర్ ఇచ్చుట ద్వారా మందలో ఎన్నో ఎన్ని పశువులు ఉన్నావో ఆ పశువులకు ఏ నెంబర్ గలదో తెలుసుకున్నకు ద్వారా దాన్ని బట్టి పశువు యొక్క బరువు ఆరోగ్య పరిస్థితులు అనగా ఎప్పుడు టీకాలు వేసినది నట్టల నివారణ మందులు ఇచ్చినది ఎదసూది వేయించినది కట్టినది ఈనినది అమ్మినది చనిపోయినది మొదలగు వివరములు తెలుసుకోగలము మరియు ద ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఆఫ్ ద యానిమల్స్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ ఒకటి టెంపరీ తాత్కాలిక పద్ధతి ద్వారా రెండవది పర్మనెంట్ మెథడ్ ద్వారా దట్ ఈస్ శాశ్వత temporary methods used to identify the animals for only short period of time these include thadkalika dwara medalo tadu putting neck traps with number painting the number on animal body pashu vedam painting the horns kumula vedam cutting of the brush of the tail తోకకు గుర్తుగా కత్తిరించడం పర్మనెంట్ మెథడ్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ టాటోయింగ్ ట్యాగింగ్ బ్రాండింగ్ ఎలక్ట్రానిక్ ఐడెంటిఫికేషన్ టాటోయింగ్ ట్యాటింగ్ ఈజ్ అ మెథడ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ దట్ ఈస్ పర్మనెంట్ అండ్ రిక్వైర్డ్ ఎక్విప్మెంట్ టాటింగ్ లెటర్స్ ఇంక్ ఫోర్సెప్స్ స్పిరిట్ అనగా ట్యాటూయింగ్ ఇందులో టాటోయింగ్ ఇంకును చెవిలోపలి వైపుకు పూసి ట్యాటూయింగ్ పరికరాలు ట్యాటూయింగ్ ఫోర్ కావాల్సిన నంబరు పెట్టి ఎడమ చెవిపై ఒత్తిన ఎడల ఇంకు చర్మంలోనికి దూరి పచ్చవలే శాశ్వతంగా ఉండును ట్యాగింగ్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ మెథడ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటిల్ ఇట్ ఈజ్ ఈజీ అండ్ క్విక్ టు క్యారీ అవుట్ ద ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ ఆర్ ఇయర్ ట్యాగ్స్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్ ఆర్ బ్రాస్ ట్యాప్ అప్లికేటర్ ఇయర్ ట్యాగింగ్ గుర్తింపు నంబర్ గల ఇయర్ ట్యాగ్లను ఇయర్ ట్యాగింగ్ పట్టుకారుతో ఎడమ చెవికి నంబరు బయటకి కనబడినట్లు ఒత్తివేయవలెను ఈ పద్ధతిని పాడి పశువులలో ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ పద్ధతి పాడి పశువులకు ఇన్సూరెన్స్ను చేయుటకు వాడతారు ఇవి ఇత్తడి లేక అల్యూమినియంతో తయారు చేయబడి ఉండును బ్రాండింగ్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ షేరింగ్ ఎన్ నంబర్ లెటర్స్ డిజైన్స్ ఆర్ ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ ఆన్ ద స్కిన్ ఆఫ్ ద యానిమల్ యూజింగ్ హీట్ కెమికల్ ఆర్ కోల్డ్ బ్రాండింగ్ ఈజ్ ఆఫ్ త్రీ టైప్స్ దే ఆర్ హాట్ ఐరన్ బ్రాండింగ్ కెమికల్ బ్రాండింగ్ అండ్ ఫ్రీజ్ బ్రాండింగ్ హాట్ ఐరన్ బ్రాండింగ్ పద్ధతి ఇందులో ఇంపకడ్డి చివరి నంబర్ కానీ అక్షరము కానీ ఉండురు ఈ చివరి భాగాన్ని బాగా ఎర్రగా కాల్చి పశు శరీరంపై అనగా ఎడమ తొడపై మూడు సెకండ్లు ఉంచినచో ఆ ప్రదేశం పైన ఆ నంబర్ కానీ లెటర్ కానీ కాలుట వలన ముద్రపడును రసాయనక పద్ధతి దట్ ఈస్ కెమికల్ మెథడ్ ఇండియన్ ఇంక్ లేదా యాసిడ్తో అక్షరాన్ని కానీ నెంబర్ కానీ ఉంచి శరీరంపై గట్టిగా ఒత్వలియును అప్పుడు ఆ ఇంక్ ముద్ర గల లేక అక్షరం శరీరంపై కొన్ని రోజుల వరకు ఉండును ఇది శాశ్వతంగా శరీరంపై చాలా రోజులు ఉండదు తాత్కాలికంగా ఉంటుంది కావున పశువులను రవాణా చేయనప్పుడు తాత్కాలిక గుర్తింపుకై ఉపయోగించవచ్చు మూడోది కోల్డ్ లేదా ఫ్రీజ్ బ్రాండింగ్ పద్ధతి కోల్డ్ ఆర్ ఫ్రీజ్ బ్రాండింగ్ మెథడ్ ఈ పద్ధతిలో కూడా అక్షరము లేదా నెంబర్ ఉన్న కడ్డీని నూట తొంభై ఆరు డిగ్రీల ఉన్న ద్రవ రూప నత్రజనిలో ఉంచి ముప్పై నుంచి అరవై సెకండ్లు పశువు యొక్క ఎడమ తొడపై లెఫ్ట్ క్వార్టర్ ఉంచినప్పుడు మచ్చ ఏర్పడును ఈ విధంగా ఆవులను గేదెలను గుర్తించే వివిధ పద్ధతులు records to be maintained in a diary, sheep and goat forms. Maintenance of farm records is important for effective monitoring of animal performance right from birth. Next evaluation of management and feeding systems, and individual animal comparisons to assist in breeding, కల్లింగ్ అండ్ అదర్ డిసిషన్స్ డైరీ ఫారంలో రాయవలసిన వివిధ రికార్డులు వాటి యొక్క ఆవశ్యకత పశువుల సెలెక్షన్ మరియు కల్లింగ్ చేయుట సులభం డైరీ ఫారంలోని వివిధ పశువుల యొక్క సామర్థ్యం తెలుసుకునవచ్చును డైరీ ఫారంలోని పశువులను ఒక క్రమ పద్ధతిలో పునరుత్పత్తి మరియు బ్రీడింగ్ చేయుట సాధ్యపడుతుంది బుల్స్ యొక్క ప్రజెంట్ టెస్టింగ్ చేయుట సాధ్యపడుతుంది పశువుల మేపుకు అయ్యే ఖర్చులు తెలుసుకోవచ్చును అనారోగ్యంతో ఉన్న పశువులను తెలుసుకోవచ్చును పశువుల యాజమాన్యం సులభంగా చేయవచ్చును డైరీ ఫారం యొక్క ఖర్చు మరియు రాబడిల మధ్య వ్యత్యాసము తెలుసుకోవచ్చును ప్రతి సంవత్సరం వచ్చిన ఆదాయ వ్యయములను సరిపోల్చు చూసుకొని చూసుకున్నట ద్వారా డైరీ ఫారం యొక్క ఆదాయము లేదా ఖర్చుల తేడాలను గుర్తించి సరి చేసుకోవచ్చును ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయిన పాల వివరములు తెలుసుకోవచ్చును రికార్డుల మూలంగా డైరీ ఫారంలో ఒక సంవత్సరంను ఎంత పచ్చిగడ్డి దాన కావాలో తెలుస్తుంది ఫలితంగా వాటి అనుగుణంగా వాటిని సమకూర్చుకు సాధ్యపడుతుంది ఫారం యొక్క పెట్టుబడి మరియు ఖర్చులు మొత్తం వచ్చిన ఆదాయము తెలుసుకోవచ్చును డైరీ ఫారంలో రాయవలసిన వివిధ రికార్డులు మొదట పశు సంబంధిత రికార్డులు మిల్క్ రికార్డింగ్ ఆఫ్ ఇండివిజువల్ యానిమల్స్ ఇండివిజువల్ యానిమల్ రికార్డ్ కావింగ్ రిజిస్టర్ కాఫ్ రిజిస్టర్ గ్రోత్ రికార్డ్ ఆఫ్ ది యంగ్ స్టాక్ బ్రీడింగ్ రికార్డ్స్ డైలీ ఫీడింగ్ రిజిస్టర్ డైలీ మిల్క్ రికార్డ్ హెల్త్ రిజిస్టర్ డీ వార్మింగ్ అండ్ వ్యాక్సినేషన్ రిజిస్టర్ డైలీ లాఫ్స్ లైఫ్ స్టాక్ రిజిస్టర్ మరియు ఇతర రిజిస్టర్లు ఫారం సెక్షన్ రిజిస్టర్స్లో లేబర్ రిజిస్టర్ మెషినరీ మరియు ఇంప్లిమెంటేషన్ రిజిస్టర్ మూడవది ఫీల్డ్ రిజిస్టర్ కమింగ్ టు కామన్ వైసెస్ ఆఫ్ డైరీ అనిమల్స్ షీప్ అండ్ గోడ్స్ సటన్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆర్ ప్రివలెంట్ అమంగ్ ద క్యాటిల్ విచ్ లీడ్స్ టు ఎకనామిక్ లాస్ టు ద డైరీ ఫార్మర్ దీస్ హ్యాబిట్స్ ఆర్ సక్లింగ్ అనదర్ కౌ ఆర్ హర్ సెల్ఫ్ సాధారణంగా పశువులు చెడు అలవాట్లు చేస్తూ వ్యవసాయదారుడికి నష్టం కలగజేస్తాయి వివిధ అలవాట్లు అనగా సక్లింగ్ అనదర్ కౌ ఆర్ హర్ సెల్ఫ్ కొన్ని పశువులు ఇతర పశువులు పాలు త్రాగుతాయి లేక తన సొంత పాలు త్రాగడం చేస్తాయి అందుచేత పశువులు వేరు కట్టేయాలి లిక్కింగ్ అదర్ యానిమల్ కొన్ని పశువులు ముఖ్యంగా కొన్ని దూడలు వేరే దూడలను పాలు త్రాగేటప్పుడు నాకడం చేస్తాయి కొన్ని వెంట్రికలు లోపలికి పోవడం వలన అప్పుడు అరుగుదల లేక ఇబ్బంది పడతాయి విరుగుడు చర్యగా ఉప్పు లేక మినరల్ మిక్చర్ను నాలుకపై రాకవలెను వేరుగా కట్టాలి మూతికి ముఖశిక్కము పెట్టవలెను కిక్కింగ్ డ్యూరింగ్ మిల్కింగ్ చాలా వరకు మొదటిత పశువులు పాలు పిండు సమయంలో తన్నడం చేస్తాయి క్రొత్త వ్యక్తి అయి ఉండడం చేత లేక తన్నడం స్వభావం ఉండడం చేత లేక పొదుగు ఆ వ్యాధి రావడం చేతనైనా చాలా వరకు పాలు పితకడం సరిగా లేకపోవడం వలన తండడం అనేది చేస్తాయి కామన్ వైసెస్ ఆఫ్ డైరీ యానిమల్స్ ఫెన్స్ అండ్ రోప్ బ్రేకింగ్ కొన్ని పశువులు కంచెలను అలవాటుతో దూ దూకడము మరియు దాటడము చేస్తాయి పక్కనున్న పొలంలో పచ్చి గ్రాసం ఉండడం చేత కూడా అవి విరిగొట్టి వాటిని దాటడానికి ప్రయత్నం చేస్తాయి బుల్లర్ స్ట్రీర్ సిండ్రోమ్ ఈ చెడు అలవాటు మొగదూడలు ఇతర దూడలపైన ఎక్కడం చేస్తాయి అందుచేత మంద నుండి మొగదూడలను వేరు చేయాలి టంగ్ రోలింగ్ ఆర్ ప్లేయింగ్ దూడలు నోటిలో నాలుకకు త్రిప్పడం చేస్తాయి గాలిని తీసుకోవడం చేస్తాయి అప్పుడు గడ్డిపోసలు ముంగిట వేయాలి వేరే ఇతర పశువులకు అలవాటు లేకుండా దూరంగా ఉంచాలి ఐ రోలింగ్ ఈ అలవాటులో కంటిలో గుడ్డును కంటిలో త్రిప్పడం చేస్తాయి అందుచేత చూపును చుట్టుపక్కల కనిపివవు షేకింగ్ ఆర్ నాడింగ్ తల ఊపడం పెద్ద పశువులలో ఎక్కువగా కనిపిస్తాయి అందుచేత కట్టేయకుండా దూరంగా ఉంచాలి ఫీడింగ్ రిలేటెడ్ వైసెస్ కొన్ని పశువులు స్వయంగా తినే అలవాటు ఉండడం చేత దాన తొట్టి నుండి పక్కన పడేయడం చేస్తాయి నీటిలో తలను ముంచుతాయి గడ్డిని పక్కన పడేస్తాయి రబ్బింగ్ కొన్ని పశువులు తన శరీరానికి చెట్లకు గోడలకు ఇతర పశువులకు రాకడం అనేది చేస్తూ ఉంటాయి కామన్ వైసెస్ ఆఫ్ షీప్ అండ్ గోట్ ఊల్ పుల్లింగ్ అండ్ ఊల్ ఈటింగ్ కొన్ని గొర్రెలలో మరియు మేకలలో ఉన్ని లాగడము మరియు తినడము చేస్తాయి మంద ఎక్కువ ఉండడం చేత మరియు పోషక ఆహారం అందక ఈ పద్ధతి చేస్తాయి వీనింగ్ ఆఫ్ కాఫ్ వీనింగ్ అనగా దూడను తల్లి నుండి వేరు చేయడము వేరు చేసి పెంచడము పద్ధతిని వీనింగ్ ఆఫ్ కాఫ్ అని అంటారు వీనింగ్ ఆఫ్ ల్యాంప్స్ అండ్ కిడ్ గొర్రెపిల్ల మరియు మేక పిల్లల తల్లి నుండి వేరు చేసే పద్ధతి దీనినే వీనింగ్ ఆఫ్ ల్యాంప్స్ అండ్ కిడ్స్ అని అంటారు ఈ పద్ధతి చేయడం వలన జీర్ణక్రియ పెరుగుతుంది తొందరగా ఎదకు రావడము ఎక్కువ బరువు పెరగడము కో మరియు పెరిగి కోతకు కూడా వస్తూ ఉంటాయి